హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అనాలిసిస్. గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 జస్ట్ ఒక 50 డేస్ మాత్రమే ఉంది. నేను చాలా రోజుల క్రితం చేశాను, 100 డేస్ ప్లాన్ ఒకటి చేయడం జరిగింది, 65 డేస్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్లాన్స్ చేసినప్పుడల్లా కూడా నాకు తెలిసి ఇది సరిపోతుంది, మళ్ళీ 50, 40, 30 డేస్ స్టూడెంట్స్ అడగరు అని అనుకున్నాను. బట్ బేస్డ్ ఆన్ ద పల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే ఒక్కొక్కరికి పర్సనల్గా నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. జాబ్ చేస్తూ జస్ట్ లీవ్ దొరకకపోవడం, ఈ అంటే రీసెంట్గా లీవ్ దొరకడం, లేకపోతే ఇన్ని రోజులు సరిగ్గా చదవకపోవడం, ఇప్పుడిప్పుడే చదవాలనుకోవడం, లేకపోతే కొంతమంది రీసెంట్ టైమ్స్లో చాలా మోటివేషనల్ మూవీస్ వచ్చాయి. రీసెంట్గా నేను కూడా చూశాను 12th fail అని చెప్పి. అదేంటో, ఆ 12th fail చూసిన తర్వాత ఎంతోమంది స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ చదవాలి అనే క్యూరియాసిటీ, సార్ ఆ మూవీ చూశాను సో నాకు ఇంకా చదవాలన్న పట్టుదల పెరిగింది, ఎన్నో రోజుల నుంచి చదవాలనుకుంటున్నాను బట్ సమ్వేర్ ఐఎమ్ ల్యాగింగ్ అని వాళ్ళు పెట్టడం కూడా చాలామంది అన్నారు. సో వాళ్ళందరి కోసం, ఎవరికైతే పర్ఫెక్ట్గా యునో మీకంటూ ఒక ప్లాన్ ఉండి మీరంటూ ఒక రిధంలో ఒక ఫ్లోలో వెళ్ళిపోతే, సో దాని ప్రకారం వెళ్ళిపోండి. 50 డేస్లో సిలబస్ కంప్లీట్ కావాలి, 50 డేస్లో టెస్ట్స్ రాసుకోవాలి, 50 డేస్లో రివైజ్ చేయాలి. సో అంటే మిగిలిన టైం మీకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉండి దాని ప్రకారం మీరు టెస్ట్స్ అంటే సబ్జెక్ట్స్ లేకపోతే యూనో రివిజన్ ఇవన్నీ పెట్టుకుంటే దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వండి. ఎటువంటి ఒక ఫ్లో లేకుండా, ఒక పాత్ అనేది లేకుండా సందిగ్ధంలో, డైలమాలో ఎవరైతే ఉన్నారో, సో 50 రోజులు కనీసం ఇప్పటి నుంచైనా, ఈవెన్ అంటే సమయం మించలేదు, ఇప్పటి నుంచైనా గట్టిగా చదివితే అవుతుందా సార్ అని అడిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి కోసం లాస్ట్ అండ్ ఫైనల్ ఒక కైండ్ ఆఫ్ బూస్టర్ వీడియో అనుకోవచ్చు, వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. సో దాట్స్ ఇట్. అందుకోసం ఇక్కడ 50 డేస్ ప్లాన్ అని చెప్పి చెప్పాను, 2 మెథడ్స్లో ఉంటుంది. సో ఒకవేళ మీకు ప్లాన్ ఉన్నా కానీ ఒక్కసారి దీన్ని చూడండి, డెఫినెట్గా ఒక కైండ్ ఆఫ్ బూస్టింగ్ వీడియోలా ఉంటుంది. అండ్ అలాగే మెటీరియల్స్, అంటే ఈ టైంలో మెటీరియల్స్ చదవాలా, నోట్స్ చదవాలా, ఇటువంటి క్వశ్చన్స్ చాలామంది స్టూడెంట్స్కున్నాయి. మన అంటే ఇప్పుడున్న ఈ 5 సబ్జెక్టులో నాకు తెలిసిన దాని ప్రకారం ఎక్కువ మంది స్టూడెంట్స్ బాగా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్న సబ్జెక్ట్ జాగ్రఫీ. సో ఈ జాగ్రఫీని మన దాంట్లో జగదీష్ సార్ చాలా సింపుల్గా చెప్పడం, సో దానివల్ల చాలామంది స్టూడెంట్స్ అట్రాక్ట్ అవ్వడం. సో అండ్ అలాగే ఎగ్జాక్ట్గా గ్రూప్ 2కి తగ్గట్టు ఏమైనా బుక్స్ ఉన్నాయని అడగడం కూడా చాలామంది అడిగారు. సో వాళ్ళ కోసం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, జాగ్రఫీ తెలుగు మీడియం, జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం. సో నోట్స్ లేదు ఇక్కడ, ఓన్లీ నోట్స్ లానే ఉంటుంది మెటీరియల్స్, హార్డ్ కాపీ అంటే టెక్స్ట్ బుక్స్ అనుకోకండి, సింపుల్గానే ఉంటుంది. యూ కెన్ రీడ్ దట్, అంటే వీడియోస్ చూసి ఈ టెక్స్ట్ బుక్స్ చూస్తే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది. అయితే ఈ టెక్స్ట్ బుక్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఎలా పర్చేస్ చేయాలో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఉంటే మోర్ అని క్లిక్ చేస్తే కింద లింక్స్ వస్తాయి, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పెడతాను. అండ్ వీటితో పాటు స్టూడెంట్స్, సార్ మెటీరియల్స్ చాలా హెవీగా ఉన్నాయి, నోట్స్ ఏమైనా ఇస్తే బాగుంటుంది, నోట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ జాగ్రఫీకి సంబంధించి మీకు క్లియర్గా బుక్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వండి అని చెప్పాను. వీటితో పాటు ఇండియన్ హిస్టరీ, హిస్టరీ ఇటు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం నోట్స్ ఇవ్వడం జరిగింది. హిస్టరీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్గా, మొన్నటి వరకు రాలేవు ఇప్పుడు వచ్చేసాయి. అండ్ అలాగే వీటితో పాటు సొసైటీ కూడా హ్యాండ్ రిటెన్ నోట్స్, టెక్స్ట్ బుక్స్ కాదు హ్యాండ్ రిటెన్ నోట్స్, ఇవి కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి తొందరగా రివైజ్ చేసుకోవడానికి ఏముంటే బాగుంటుందని మీరు అడగొచ్చు. సో జాగ్రఫీ, హిస్టరీ, సొసైటీ అండ్ వీటితో పాటు కరెంట్ అఫైర్స్ ఇంకా ఇంపార్టెంట్. సో మన దగ్గర కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మ్యాగజైన్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మ్యాగజైన్. సో ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ మాత్రమే మిగిలింది, మెంటల్ ఎబిలిటీ మీ ప్రాక్టీస్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి దానికి ప్రత్యేకంగా మెటీరియల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అని నేను అనుకోవట్లేదు. సో ఈ 5 సబ్జెక్ట్స్, జాగ్రఫీ, హిస్టరీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, వీటికి సంబంధించిన బుక్స్ కావాలన్నా ఆ బుక్స్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, అలాగే కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే టోటల్గా 3 బుక్స్ ఉంటాయి, అంటే 3 లింక్స్ ఉంటాయి, ఒకటి జాగ్రఫీ తెలుగు మీడియం, ఇంకొకటి జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం, ఇంకొకటి నోట్స్. సో ఒకవేళ ఈ డిస్క్రిప్షన్ మీకు లేదు కానీ నోట్స్ కావాలి, మీకు అర్థం అవ్వట్లేదు అంటే సింపుల్గా మీరు నాకు మెసేజ్ పెట్టండి, 9110556858. సో నేను మీరు కాల్ చేయకండి, సో ఆ బుక్స్ ఎలా పర్చేస్ చేయాలి ఏంటి దానికి సంబంధించిన మెసేజ్, ఇది నా పర్సనల్ నెంబర్ మీకు పంపిస్తున్నాను. సో ఫైనల్గా, సో వీఆర్ లెఫ్ట్ విత్ 50 డేస్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, 50 రోజులు. సో 50 రోజులు ఎలా ముందుకెళ్ళాలి, నాకు చాలామంది స్టూడెంట్స్ అంటారు నమ్మకం లేదు,
యాభై రోజుల్లో నిజంగా మేము సాధించగలుగుతామా అని ఇంతకుముందు వీడియో ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా ఈ వీడియో షేర్ చేశాను. ఎందుకంటే చాలామందికి అర్థం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కాదు, ఒక ర్యాంక్ సాధించిన వ్యక్తి. సో తన మాటల్లోనే మీరు వినండి ఒక్కసారి. కానీ మీకు ఈ సంవత్సరమే ఫస్ట్ అటెంప్టే, అందులో 40వ ర్యాంక్ కోసం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదట, మీతో సహా ఎలా సాధ్యమైంది? నేను కూడా అనుకోలేదు అసలు. నేను ప్రిలిమ్స్ మన లాస్ట్ ఇయర్ జూన్ 2022 జరిగింది. ఫిబ్రవరి మార్చ్ 2022 ఆ టైంలో అసలు నేను ప్రిలిమ్స్ రాయొద్దు అనుకున్నాను. అవదేమో, ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకున్నాను. కానీ రాశాక ప్రిలిమ్స్ షాక్ అయ్యా. అప్పుడు మెయిన్స్ వదిలేద్దాం అనుకున్నాను. వదిలేయడం అంటే రాద్దాం ఏదో ఒకటి లైట్గా. అప్పుడు మా ఫాదర్ ఇలాంటి ఛాన్స్ అందరికీ రాదు, మీకు ఇది వస్తే బెస్ట్ యూజ్ చేసుకోవాలి కదా అని అంటే, అప్పుడు ఏదో కష్టపడి 12-14 అవర్స్ మెయిన్స్ అప్పుడు చాలా ఎక్కువ చదివాను మ్యామ్. 12-14 అవర్స్ అసలు సోషల్ లైఫ్ లేకుండా అప్పుడు చాలా కష్టమైంది. తర్వాత దాని ఫ్రూట్స్ కానీ. సో ఇది గైస్, అంటే మీకు ఆల్ ఇండియా ర్యాంకర్ని మీకు ఎగ్జాంపుల్గా చూపించాను. ప్రిలిమ్స్ అవ్వదు అని అనుకున్నారు, ప్రిలిమ్స్ అయింది. మెయిన్స్ అవ్వదు అనుకున్నారు, కానీ మెయిన్స్. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ని రీచ్ అవ్వాలంటే ప్రతిసారి మైండ్లో పాజిటివ్ కంటే నెగిటివ్ వైబ్సే ఎక్కువ వస్తాయి. అందుకోసం ఆ నెగిటివ్ వైబ్స్ని పక్కన పెట్టి మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ పైన మాత్రమే శ్రద్ధ పెట్టండి. సో డెఫినెట్గా ఆ 50 డేస్లో ఏమవుతో తెలియదు, మీరు ఫెయిల్ అవ్వచ్చు. కానీ సీరియస్గా చదివితే ఆ నేర్చుకున్నది మెంటల్గా మిమ్మల్ని చాలా మంచి స్టేజ్కి తీసుకెళ్తుంది. అదృష్టం బాగుంటే సెలెక్ట్ అవుతే మెయిన్స్కి ప్రయాణం చేసుకోవచ్చు. మళ్ళీ మెయిన్స్కి టైం ఉంటుందా లేదా, ఇది దీని గురించి మాత్రం ఆలోచించకండి. సో 50 డేస్, యాజ్ ఐ టోల్డ్ యూ 50 డేస్. ఈ 50 డేస్కి సంబంధించి నేను 2 వేస్లో ప్లాన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వే ర్యాండమ్, అంటే ఫస్ట్ మెథడ్ ప్రకారం మీకు జస్ట్ ఓవర్వ్యూ ఇస్తాను, మీకు నచ్చినట్లు మీరు ఫాలో అవ్వండి. సెకండ్, నేనే ప్లాన్ చేసి ఎలా ముందుకెళ్ళాలి అనేది మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో గైస్ ఇప్పుడు చూడండి, నేను 50 డేస్, 50 రోజులు, మళ్ళీ సార్ నేను జాబ్ చేస్తుంటాను, నాకు తక్కువ టైం ఉంది, కానీ 50 రోజుల్లో ఎలా ప్రిపేర్ కావాలి? సో ఇటువంటివి అడగరని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు జాబ్ చేసినా మీకు మీరు ప్రిపేర్ అవ్వడానికి టైం అలొకేట్ చేసుకోవాల్సిందే. సో 50 డేస్ ఉంది. సో నేను ఈచ్ డే 14 అవర్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే కొన్ని రోజులు సండేస్ ఎక్కువ చదవడం, సాటర్డేస్ సండేస్ ఎక్కువ చదవడం, లేకపోతే జనరల్ డేస్లో ఒక 10-12 అవర్స్, ఎట్లాగైనా కానీ ఒకవేళ 16 అవర్స్ చదువుకోండి. ఇంతకుముందు చెప్పినట్టు ఈ 12th Fail అనే మూవీలో అసలు రోజంతా చదువుతూనే ఉంటాడు. అదెందుకు ఇంతకుముందు చెప్పిన పర్సన్ మీరు ఇంటర్వ్యూలో చూస్తే 12-14 అవర్స్ చదివేవాణి అని. అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఆల్మోస్ట్ 3-4 మంత్స్ గ్యాప్ ఉంటుంది, ఈవెన్ 2-4 మంత్స్ కూడా గ్యాప్ ఉండొచ్చు. సో 12 నుంచి 14 గంటలు చదివి మెయిన్సే సాధించాడు కాబట్టి మీరు 50 రోజులు రోజు 14 గంటలు చదివితే 100% మీరు సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు నేను చూస్తే నేను మీ క్యాలిక్యులేషన్స్ కూడా చేశాను, 15 x 40 14 అవర్స్, ఇలా చేస్తే టోటల్గా మన దగ్గర 700 గంటలు వస్తుంది. సో ప్రతి గంట లెక్క కట్టి మరీ మీకు చూపిస్తున్నాను, 700 గంటలు 700 అవర్స్ దొరుకుతుంది. సో మన దగ్గర అంటే ఇప్పుడు నేను యావరేజ్గా నా కోర్సులో ఉన్న కంటెంట్ని బేస్ చేసుకుని నంబర్ ఆఫ్ అవర్స్ని పట్టుకొని నేను మీకు చెప్తున్నాను. మీరు మీకు తగ్గట్టు దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు జియోగ్రఫీ ఉంది మన దగ్గర, జియోగ్రఫీ ఆల్మోస్ట్ 45 అవర్స్ పెట్టడం జరిగింది, 45 గంటలు క్లాసెస్ మొత్తం డీటెయిల్డ్గా. సో తర్వాత సొసైటీ తీసుకున్నారనుకోండి, మన కోర్సెస్లో సొసైటీ ఆల్మోస్ట్ 40 అవర్స్. సో 40 గంటల్లో సొసైటీ కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ తక్కువ గంటలు అనుకోకండి, ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. సొసైటీలో 3rd యూనిట్ పైన వర్కౌట్ జరుగుతుంది, కొన్ని అప్డేట్స్, స్కీమ్స్, పాలసీస్ మాత్రమే జరుగుతున్నాయి, మిగతావన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ మనము ఇంకా మేజర్ థింగ్స్ చూస్తూ ఉంటే మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ ఆల్మోస్ట్ మన దగ్గర 100 అవర్స్ దొరికింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇచ్చింది తక్కువ, అంటే కంటెంట్ ఎక్కువ, మార్కులు తక్కువ, కంటెంట్ ఎక్కువ ఉంది. సో కాబట్టి తప్పలేదు. సో దాన్ని మీరు 80-90 అవర్స్లో మినిమైజ్ కూడా చేసుకొని ఫాస్ట్ మోడ్లో చూసుకోవచ్చు. అండ్ హిస్టరీ మన దగ్గర 55 అవర్స్ పెట్టడం జరిగింది, 55 అవర్స్ దే హ్యావ్ బీన్ టాట్. సో నెక్స్ట్ మన దగ్గర కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ 80 అవర్స్ పెట్టడం జరిగింది, 80 అవర్స్. మనం ఇప్పుడు ఈ లెక్కన చూస్తే ఆల్మోస్ట్ 320 అవర్స్ అవుతుంది, 320 గంటలు. సో 320 గంటలు వేసుకున్నా కానీ కొంచెం ఆన్లైన్ కాబట్టి ఎక్కువ టైం పట్టవచ్చు, 350 అవర్స్ పెట్టుకోండి. అంటే మీకున్న 700 గంటల్లో, సో అవుట్ ఆఫ్ దిస్ 700 అవర్స్ మీరు 350 అవర్స్, 350 గంటల్లో ఈ వీడియో క్లాసెస్ పూర్తిగా కంప్లీట్ చేసుకోండి.
సో కంప్లీట్ టోటల్ వీడియో క్లాసెస్. సో టోటల్గా 350 అవర్స్తో వీడియో క్లాసులు అయిపోతాయి. మీరు ఎంతసేపు పడుకుంటారో, ఎంతసేపు తింటారో, ఎంతసేపు టైం వేస్ట్ చేస్తారో, మిగతా పనులు ఏం చేసినా 14 గంటలు మాత్రం మీరు నాకు అకౌంటబుల్ ఉండేటట్టు మీకు మీరు ప్లాన్ వేసుకోండి. 350 గంటలు వీడియో క్లాసెస్కి అయిపోయింది. మళ్ళీ వీడియో చూసేటప్పుడు ప్రతిసారి వీడియో మధ్యలో ఆపి వేరే పనులు చేసి అలా చేసుకోకండి. ఒక వీడియో చూస్తే ఎండ్ అయ్యేంత వరకు ఎటు కదలకుండా వీడియో చూడండి. ఎందుకంటే ఆన్లైన్లో 1 అవర్ వీడియో చూస్తే 1.5 అవర్ టైం పడుతుంది. అంటే 1 అవర్ వీడియోకి 1.5 అవర్ అంటే టైం వేస్ట్ అవ్వడం ఎక్కువ అవుతుంది. ఆ టైంని మేనేజ్ చేసుకోండి. అందుకే 320 గంటల వీడియోస్ని మీరు 350 అవర్స్ కూడా మీకు లిబర్టీ ఇచ్చాను, 350 అవర్స్లో టోటల్గా కంప్లీట్ చేసుకోండి. ఇలా అయిపోతే నెక్స్ట్ నేను ఆల్మోస్ట్ 125+ టెస్ట్స్ మిమ్మల్ని రాయమని చెప్తున్నాను. మనకు 100 టెస్ట్స్ ఉన్నాయి, 100 టెస్ట్స్. ఈ 100 టెస్ట్స్ టాపిక్ వైజ్ లైక్ మౌర్యాస్ కానీ, గుప్తాస్ కానీ, ఇంటీరియర్ ఆఫ్ ద అర్త్ కానీ, క్యాస్ట్ కానీ, కమ్యూనలిజం కానీ, లేకపోతే షేప్స్ అండ్ దేర్ సబ్ షేప్స్ కానీ, ఆర్డర్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ కానీ, నేషనల్, ఇంటర్నేషనల్, ఇలా ప్రతి టాపిక్ అంటే మీకు ప్రిలిమ్స్లో ఇచ్చిన 5 సబ్జెక్ట్స్లో అన్ని టాపిక్స్ని కలిపితే 100 టాపిక్స్గా డివైడ్ చేసి ఈ 100 టాపిక్స్కి 30 మార్క్స్కి టెస్ట్ పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే 3000 మినిట్స్ టైం పడుతుంది దీనికి. మనకు ఆల్మోస్ట్ 3000 మినిట్స్ అంటే 50 గంటలు, 50 అవర్స్ మీరు టాపిక్ వైజ్ టెస్ట్కి టైం పెట్టుకోండి. అండ్ అలాగే 25 గ్రాండ్ టెస్ట్స్. సో 25 గ్రాండ్ టెస్ట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క టెస్ట్ 150 మినిట్స్ ఒక్కొక్క టెస్ట్ ఉంది. కొంచెం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అటు ఇటు అయినా కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో టోటల్గా అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 62 గంటలు దొరుకుతుంది, 62 అవర్స్. అంటే మీరు వీడియో క్లాసెస్కి 350 అవర్స్ కేటాయించి 50 అవర్స్ టాపిక్ వైజ్ టెస్ట్, 62 అవర్స్ ఫుల్ లెంత్ టెస్ట్. సో ఇలా యాడ్ చేస్తే ఆల్మోస్ట్ 2+1 = 422 అవర్స్. అంటే మనకు టోటల్గా ఎంత అవర్స్ పెట్టుకున్నాను, 750 నుంచి 422 తీసేస్తే సో 7, సో లేకపోతే 2 అండ్ అలాగే 2 అంటే 227 అవర్స్, ఆల్మోస్ట్ 228 అవర్స్. అంటే ఈ 228 అవర్స్ దేనికి కేటాయించుకోండి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మెటీరియల్. అంటే 228 గంటలు మెటీరియల్. అంటే మీరు టోటల్గా మీకున్న డైలీ 14 అవర్స్, డైలీ 14 గంటలు కేటాయిస్తే మీకు టోటల్గా 700 గంటలు పడుతుంది. ఏదో అంకెల గ్యారెడీ చేస్తున్నారు సార్ మాత్రం అనుకోకండి, 700 గంటలు. ఇందులో మీరు క్లాసెస్కి కేటాయించుకోవాల్సింది సో 350 అవర్స్, 350 గంటలు. అండ్ టెస్ట్స్కి మీరు కేటాయించుకోవాల్సింది 112 అవర్స్, 112 గంటలు, 112 అవర్స్. అండ్ అలాగే మెటీరియల్స్, సో మెటీరియల్స్కి మీరు పెట్టుకోవాల్సింది 228 అవర్స్. ఇందులో కూడా నేనేం చెప్తానంటే ఈ మెటీరియల్కి మీరు 180 అవర్స్ చదువుకొని ప్లస్ ఒక 50 అవర్స్ రివిజన్కి పెట్టుకోండి, 50 అవర్స్ రివిజన్కి పెట్టుకోండి, రివైజ్. అంటే ప్రతి గంట మీకు లెక్కగట్టి చెప్తున్నాను, 700 గంటలు, 350 గంటలు క్లాసెస్, 112 గంటలు టెస్ట్స్కి మీరు కేటాయించుకోవాల్సిన టైం, అంటే టెస్ట్స్ మీరు కేటాయించుకోవాల్సిన టైం అంటే ఇంత టైమా సార్ టెస్ట్ అనుకుంటే కొంచెం మినిమైజ్ చేసుకోండి. టాపిక్ వైజ్ టెస్ట్స్కి వెళ్ళుకోకుండా డైరెక్ట్ 25 గ్రాండ్ టెస్ట్స్ ఉన్నాయి కదా వాటికి చూసుకోండి, ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి. సో దట్స్ వై మీకు టైం దొరుకుతుంది. సో క్లాసెస్ వినండి ఫస్ట్ స్టెప్, అండ్ సెకండ్ స్టెప్ మెటీరియల్స్ చదవండి, థర్డ్ స్టెప్ టెస్ట్స్కి వెళ్ళండి. సో ఇలా 700 గంటల్ని మేనేజ్ చేసుకోండి. ఇందులోనే రివిజన్, ఇందులోనే ఆ పాజిటివిటీ అన్నీ యాడ్ చేసుకోండి. సో దట్ ఇలా 50 గంటలు అంటే 50 రోజులు క్రమం తప్పకుండా. చూడండి సార్, మేమేమైనా మెషిన్సా? సో ప్రతిరోజు 14 గంటలు, మధ్యలో సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ అంటుంటారు. ప్రిలిమ్స్ అయిపోతే ఇటువంటి సంక్రాంతి ఫెస్టివల్స్ ఎన్నైనా కూడా చేసుకోవచ్చు. కొన్నిసార్లు కొన్ని కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎలా ఉంటారంటే పండుగ పబ్బం ఇదేది కూడా ఉండదు, అలా రోజంతా చదువుతూనే ఉంటారు. ఐ హోప్ ఈ ఫెస్టివల్స్ కానీ మీకు పెద్దగా ఆటంకం కలిగించవు అనుకుంటున్నాను. ఒకవేళ ఆటంకం కలిగించినా ఒకరోజు ఎంజాయ్ చేసి మళ్ళీ కమ్బ్యాక్ టు ద స్టడీస్, మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. సో ఇది నేను చెప్పింది. ఒకవేళ సార్ నన్నే ప్లాన్ చేసుకోవాలంటే నేనే మీకు ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లాన్కి సంబంధించి ఆ ప్లాన్ మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటుందంటే ఇక్కడ మనం ఇస్తున్న కోర్సులో మిషన్ నిర్వాణ అని ఉంటుంది. మిషన్ నిర్వాణ ప్రిలిమ్స్ ఆర్ స్క్రీనింగ్ ఫుల్ కోర్స్ మీకు ఇక 2200 ఉంది. సో నెక్స్ట్ రాబోయే 2 రోజులు, సో రేపు 1 డే మోస్ట్లీ 2000 రూపీస్కే కోర్స్ ఉంటుంది, 2000 రూపీస్కి. సో కంప్లీట్ కోర్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ వ్యాలిడిటీ, ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా 1 ఇయర్ వ్యాలిడిటీతో 2000 రూపీస్కి ఇస్తాను.
కాదు సార్ ఇంకా కావాలంటే 2 ఇయర్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు 2000 రూపీస్కి. మిషన్ నిర్వాణాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డే 1, ఇప్పుడు యాక్చువల్గా ఇది చెప్తుంది ఏంటంటే 65 డేస్కి నేను ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో మీకు డేస్ అవసరం లేదు, డైరెక్ట్గా వీడియోస్ ఇవన్నీ ఒకే దగ్గర అప్లోడ్ చేయడం జరిగింది, మీకు అది కనబడతాయి. సో అంటే ఆ కోర్సులోనే ప్రిలిమ్స్కి సంబంధించిన వీడియో క్లాసెస్, ప్రిలిమ్స్కి సంబంధించిన మెటీరియల్స్ ఇవన్నీ కూడా మీకు అందులోనే అందుబాటులో ఉంటాయి, మీరు దాన్ని చూడొచ్చు. సో నెక్స్ట్ చూడండి గైస్, నేను 50 డేస్ ఎలా ప్లాన్ చేస్తాను, యాజ్ యూజువల్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నట్టే డే 1, డే 2, డే 3, డే 4, డే 5. సో నాకు 50 డేస్లో ప్లాన్ చేయడం కొంచెం ఇంపాసిబుల్ అయింది, చాలా కష్టమైంది, దాన్ని 52 రోజులకు పొడిగించడం జరిగింది. సో మీరు చూడొచ్చు డే 12, డే 20, డే 28, డే 35, యూనో డే 43, 49, 54. అంటే ఇక్కడ నేను యాక్చువల్గా ఏంటంటే 54 కనబడుతుంది, కానీ ఇక్కడతో మీకు సిలబస్ అంతా అయిపోయింది, ఇక్కడతో కంప్లీట్ సిలబస్ అయిపోయింది. చూడండి రివైజ్ 5 సబ్జెక్ట్స్ 51 డేస్తో అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మొత్తం గ్రాండ్ టెస్ట్ 5 గ్రాండ్ టెస్ట్ ఎక్స్, టోటల్ 7 గ్రాండ్ టెస్ట్స్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ టాపిక్ టెస్ట్స్ పిక్ అంటే దాన్ని ఎలిమినేట్ చేసుకొని ముందుకెళ్తానంటే దాని ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు. సో టోటల్గా 54 డేస్తో మీకు ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లాన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ మీకు టెలిగ్రామ్, నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని కూడా రోహిత్స్ అనాలిసిస్ అని టైప్ చేస్తే మీకు కనబడుతుంది. సో అది నేను చెప్పాలనుకుంటుంది 50 డేస్ ప్లాన్. మీకు మీ అంతటా మీరు ప్లాన్ వేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ప్రకారం ఎలా వేసుకోవాలో మీకు క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. సో మీకే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇలా క్లియర్గా చెప్పాను. లేదా సెకండ్ స్టెప్ నా పైన డిపెండ్ అవుతున్నారంటే నేనే మీకు ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లాన్లో మీకు పక్కన రిమార్క్స్ అనే ఫోల్డర్ కూడా యాడ్ చేసి పెడతాను, అప్పుడు డే 1 కంప్లీటెడ్, డే 2 కంప్లీటెడ్ అంటే ఏమైనా పెండింగ్ ఉంటే ఆ రిమార్క్స్లోనే పెండింగ్ రాసుకునేటట్టు, మీరు ప్రింట్అవుట్ తీసుకొని అక్కడనే మోడిఫికేషన్స్ చేసుకునేటట్టు కూడా ఆ ప్రోగ్రామ్ని నేను డిజైన్ చేసి పెట్టడం జరిగింది. సో జస్ట్ మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మీకంటే ఒక ప్లాన్ కావాలంటే జస్ట్ ఆ PDFని డౌన్లోడ్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. సో దట్స్ ఆల్ గైస్. సో 50 రోజులే ఉంది, ప్రతి గంట చాలా చాలా ముఖ్యమైంది, అందుకే ప్రతి గంటను కూడా లెక్కగట్టి మరీ చెప్తున్నాను. వీలైతే ఈ 50 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, అంటే ఈ రోజు 14 గంటలు ఏదైతే ఉంటుందో ఈ 14 గంటలు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకోండి. లేకపోతే క్లాసెస్ వింటున్నాం కదా సార్ అంటే ఆఫ్లైన్లో క్లాసెస్ డౌన్లోడ్ చేసుకొని వినండి. ఒకవేళ మీరు ఆల్రెడీ క్లాసెస్ అన్నీ అయిపోతే ఈ 14 గంటలు కంప్లీట్గా నాకు తెలిసి మీరు రివిజనే చేసుకుంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ముందుకెళ్ళండి. సో అది గైస్ మనస్ఫూర్తిగా ఈ 50 రోజులు ఖచ్చితంగా మీరు ఎఫర్ట్స్ పెడతారని అనుకుంటున్నాను. సో ఆ ఎఫర్ట్స్ని కొంచెం సులభం చేయడానికి రోహిత్స్ అనాలిసిస్ మా వంతుగా ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. సో మీరు ముందుకెళ్తారనుకుంటున్నాను. దీనిపైన ఇంకేదైనా కమెంట్స్ ఉన్నా, చాలామందికి ఆన్లైన్ అప్లికేషన్ డిలే అవుతుందని మెసేజ్ పెడుతున్నారు. సో నాకు తెలిసి ఇలానే కంటిన్యూ అవుతే ఆ అప్లికేషన్ ఫిల్లింగ్ డేట్ కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు, కానీ దానిపైన డిపెండ్ అవ్వకుండా వీలైనంత వరకు ట్రై చేయండి. సర్వర్ ఎర్రర్ వచ్చింది కాబట్టి అది టెక్నికల్ APPSCకి సంబంధించి వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ, మీరు ఏదైనా పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకున్నా కానీ మీకు ఆల్రెడీ నా నంబర్ డిస్ప్లే చేయడం జరిగింది, మీరు డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ మై నంబర్ 9110556858. సో సబ్జెక్ట్కి సంబంధించి మాత్రమే అడగండి, లేదనుకుంటే మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ గైస్. ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్కి విజిట్ అవుతున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ.